ఒకసారి అల్జాపూర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. తెలంగాణ బీజేపీ ఈ వ్యవహారాలని ఎలా గమనిస్తుంది అనే అంశం మీద శ్రీనివాస్ గారు. అల్జాపూర్ శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే. చూసారు కదా బీఆర్ఎస్ లో చేరికలు ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా వేగంగా జరుగుతున్నాయి. మాజీ బ్యూరోక్రాట్లు వచ్చి ముగ్గురు చేరారు. ఒక ఆయనకి ఏకంగా రాష్ట్ర పార్టీ బాధ్యతను కూడా అప్పచెప్పేశారు. ఆయనకి తెలంగాణతోటి ప్రత్యేకించి హైదరాబాద్ తోటి ఒక వ్యాపార అనుబంధం కూడా ఉంది తోట చంద్రశేఖర్కి. సరే, కారణాలు ఏవైనప్పటికీ ఆయనకి ఆయన అంతకుముందు జనసేనని ప్రజారాజ్యమని వైసీపీ అని అన్ని చోట్ల తిరిగేసి ఇక్కడికి వచ్చారు. మరి ఇక్కడ అదృష్టం పరీక్షించుకునేందుకు ఆయన కార్యక్షేత్రంలో దిగారా లేకపోతే కేసీఆర్ దించారా, ఎలా చూస్తున్నారు మీరు తెలంగాణ బీజేపీగా? డెఫినెట్గా వాసుగారు, ఒక రాజకీయ పార్టీ అంటే ఏ పార్టీకైనా ఒకటి సిద్ధాంత ప్రాతిపదికన ఉండాలి, సమస్యల పట్ల క్లారిటీ ఉండాలి. మీరు కేసీఆర్ గారు నిన్నటి దాకా తెలంగాణ పేరుతోని ఆ ట్యాగ్ తోని ఒక రాష్ట్ర ప్రజల్ని మొత్తంగా కూడా వాడుకొని ఆయా సామాజిక వర్గాన్ని వాడుకొని అధికారంలో రెండోసారి కూడా వచ్చి ఇవాళ తెలంగాణనే నా ప్రాణం అన్నటువంటి ఒక కేసీఆర్ గారు ఇవాళ ఏకాఏకన భారత రాష్ట్ర సమితిగా ఎక్స్పాండ్ కావడం అన్నది కేవలం పేరు మార్చినంత మాత్రాన మనసులో ఉన్నటువంటి ఒక సెంటిమెంట్, మనసులో ఉన్నటువంటి ఒక సంకుచితమైనటువంటి ఒక ప్రజల మధ్యన చిచ్చు పెట్టే భాషతోని కాని యాసతోని కావచ్చు, ఇంకా ఇంకా అనేక సిస్టమ్తోని కానీ మీరు ఆంధ్ర ప్రజల్ని ఏ రకంగా తోలనన్నారో అందరు కూడా తెలుసు. అది ఒక పేరు మార్చినంత మాత్రం పోదండి, డ్రామాగా అనుకోవచ్చు, కాబట్టి ఆ ప్రజలు నమ్మరు. అయినా ఈ ఈ కేసీఆర్ గారిని నమ్మేంత స్థాయి, నమ్మేంత సిద్ధాంతం, నమ్మేంత సమస్యల పట్ల ఒక క్లారిటీ ఏముంది చెప్పండి. ఎందుకు వేయాలో ఓటండి. ఈ రాష్ట్రాన్ని మొత్తం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా సంతోషంతోనే ఆకాశాన్ని ఎత్తుకున్నారే మీరు. 5 లక్షల కోట్ల సుమారు రమారమి 5 లక్షల కోట్ల బాకీలు చేసి ప్రజాస్వామ్యం మొత్తంగా కూడా కూనియేసి కుటుంబ పాలన పాలిస్తూ తన యొక్క మంత్రులకు సైతం కూడా కనీసం కలిసేటువంటి ఒక అవకాశం లేనటువంటి ఒక డిక్టేటర్ నియంత పరిపాలన చూస్తూ ఆ ప్రాంత ప్రజలు ఈ కేసీఆర్ గారిని స్వాగతం పొందుతారా? అఫ్ కోర్స్ ఇద్దరు ముగ్గురో నలుగురో పది మందో ఎవరో కొందరు అక్కడ అసంతృప్తిగా ఉన్న వాళ్ళు, లేకుంటే పొలిటికల్ అవకాశాలు లేనటువంటి వాళ్ళు పార్టీలో టికెట్ల కోసం వచ్చి ఇంకోతారు ఇక్కడ రావచ్చు, కొందరు కొత్త దుకాణం కొత్త బ్యానర్ చలే సరే అని చెప్పేసి అంత మాత్రాన ఆ రాష్ట్రంలో తెలంగాణ ఈ నాయకుని యొక్క నేతృత్వంలో ఆ పార్టీ అక్కడ వెలుగుతుందేమో. అక్కడ అంత ఈజీ కాదండి రాజకీయాలు. కార్యకర్తలు తయారు కావడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఒక కార్యకర్త తయారు కావడం, మీ సెంటిమెంట్, మీ ఐడియాలజీ మొత్తంగా కూడా ప్రాణగతమైపోయింది. అక్కడ ఎందుకు వస్తారు? తోట చంద్రశేఖర్ గారి నుంచి తెలుసు, మనకు అందరు కూడా తెలుసు, ఏంది ఎన్ని ఎన్ని దుకాణాలు మారినారు, ఎన్ని పార్టీలు మారినారు, వారి బ్యాక్గ్రౌండ్ ఏంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, ప్రజా సంబంధాలు ఏమున్నాయని చెప్పేసి. అంత ఈజీ కాదు. ఇక్కడ ఇక్కడ సర్వైవ్ కావడం కోసం తెలంగాణ పేరుతోని మళ్ళీ నేను అడిగితే నా ముఖం ఉండదు, ప్రజలు నన్ను నమ్మెట్టు లేరు, నేను మోసం చేసినా ఉద్యోగాల విషయంలో, ఉపాధి విషయంలో, లేక అనేక సమస్యల మీద నేను అడ్రస్ చేయలేకపోయినా, కాబట్టి తెలంగాణ అంటే మళ్ళా ఏ సమస్యలు వస్తాయో, మళ్ళా ముఖం ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నారు, ఇంకా పెద్ద మొత్తంలో భారతదేశం అంతా వెళ్ళిపోయేటట్టు ఉన్నారు బాబు. సరే, పెరుగుతున్నటువంటి పార్టీని, ఎదుగుతున్నటువంటి నాయకుడిని ఎందుకు సపోర్ట్ చేయొద్దు అని అనుకుంటారేమో అని చెప్పేసి ఆ రకంగా బీఆర్ఎస్ గా మార్చి మోదీ మీద కొద్దిగా కక్ష తీసుకునే ప్రయత్నం కుటిలేత్రం చేస్తున్నారు. అవన్నీ కూడా ప్రజలకు అర్థమైంది. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బట్ ఆల్సో ఎంటైర్ నేషన్, దేశం మొత్తంలో ఇదే పరిస్థితి. ఏ రాష్ట్రానికి వెళ్ళినా కానీ ఆ రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పాలి. ఇంతకు ముందు చౌదరి గారు బాగా చెప్పినారు, ఫస్ట్ వచ్చే ముందు మా బాజీ గారు కూడా చెప్పి ఉంటారు, ఐ కుడ్ నాట్ క్యాచ్ దట్ పాయింట్. ఏపీలో కాలు పెట్టే ముందు ఏపీ ప్రజల్ని క్షమాపణ కోరాలి. ఫస్ట్ లాఠీలు పట్టుకొని మా ఆ నాగార్జునసాగర్ డ్యామ్ మీద అట్టంచి వస్తున్నట్టు రైతుల్ని కావచ్చు, ఇంకా ఇతర నాయకుల్ని కావచ్చు, కొట్టడానికి లాఠీలు పట్టుకుని వెళ్ళినటువంటి కేసీఆర్ అండ్ కంపెనీ హరీశ్రావు గారు ఏమని సమాధానం చెప్తారండి? సారి చెప్పకుండా మొదలు క్లారిఫికేషన్ ఇద్దా? అనేక అంశాల మీద మీరు ప్రాంతాల వారిగా రెచ్చగొట్టి ఇక్కడ ఓట్లు పొందినటువంటి వీరు మీరు, మీరు అక్కడ పోయే ముందు మరి ఆ క్లారిఫికేషన్స్ ఇవ్వాలి సారి చెప్పిన తర్వాత. మీకు సిద్ధాంతం ఏంది? మీ స్టాండింగ్ ఇష్యూస్ మీద ఏమున్నది?
ఆ ప్రశ్న మొదలు రావాలి ఫస్ట్ సారి చెప్పడం, దాని తర్వాత మిగతా విషయాలు అన్ని కూడా మాట్లాడతాం. అయినా ఎందుకు ఎందుకు ఆదరిస్తారని, ఏమవసరం అని అంటే అల్జాపూర్ శ్రీనివాస్ గారు అల్జాపూర్ పెట్టుకున్నట్టు మాత్రం జాతీయ పార్టీ కాదు 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 అల్జాపూర్ శ్రీనివాస్ గారు కేసీఆర్ గారిని చాలా దగ్గర నుంచి మీరు పరిశీలించిన వ్యక్తి, అవసరమైతే గొంగళి పురుగును కూడా కావలించుకోగల ఆ నేర్పరితరం ఉన్న ఆయన ఆంధ్ర ప్రజలను కన్విన్స్ చేసుకోలేరా? చంగీజ్ ఖాన్ యొక్క ఎత్తుగడలు అని ఆలంకుంటే మొత్తం ప్రాణం ప్రాణం పోయేంత వరకు ఆయన వదుకోడు. కాబట్టి ఇవన్నీ కూడా ఒక కొత్త రంగంలో మంచిగా అనిపిస్తాయి. దాని తర్వాత ఏమైంది గొంగడి పురుగు, ఏమైంది ఇక్కడ దళిత ముఖ్యమంత్రి, ఏమైంది ఇక్కడ అక్కడ ప్రజల గుర్తురారా? మా దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పిన ఉన్న ముఖ్యమంత్రులే ఉప ముఖ్యమంత్రులే తీసి పారేసి ఇప్పటిదాకా నాకు మినిస్టర్ కూడా ఇవ్వలేదు అనేది గుర్తురారా? అకారణంగా ప్రజాస్వామ్యానికి తూట్టు పొడిచి ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అన్ని చరిత్ర మొత్తంగా కూడా తెలిసిపోయిన తర్వాత మళ్ళా కొత్త మాటలు ఎవరు నమ్మరండి. మళ్ళా అదే టైప్ మాటలు మాట్లాడతారు. చాలా ఒకసారి కొత్తలు మాట్లాడితే మొత్తం కలర్ కూడా ఆయన కనబడేటట్టు ఉండేది నిన్నదాకా. మర్చిపోకుండా అరే ఏం బెత్తిని మాట్లాడి బా, అనేక విషయాల మీద చాలా బాగుంది అనిపించింది. అది డ్రామాగా మీద మీద మాట్లాడే మాటలుగా ఈ ప్రజలకు అర్థమైంది. ఇక్కడ విషయాలన్నీ కూడా తెలుగు ప్రజలందరూ కూడా తెలుసు, అక్కడ కూడా తెలుస్తే దేశమంతా కూడా. కాబట్టి దేశమంతా ఈ నాయకుడు దగ్గర రాలేదు, మిమ్మల్ని రానివ్వలేదు. మీరు పోయినా అపాయింట్మెంట్ కొందరు ఇచ్చినా ఆ రెస్పాన్స్ ఇవ్వలేదు. ఇవాళ బీజేపీని మోడీని ఓడిస్తారట, కిసాన్ సర్కార్ రావడం కొత్త లేదు. ఈ రాష్ట్రంలో నువ్వు పాలిస్తున్నది ఇక్కడ 70-72% ప్రజలంతా కూడా రైతులు కదా. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ ప్రాంత రైతుల్ని ఏమాదుకున్నావు? ఈ ప్రాంత రైతుల్ని ఎక్సెప్ట్ రైతు బంధు పేరు మీద విచ్చేసి మిగతా అన్ని స్కీమ్లన్నీ కూడా సబ్సిడీ కట్ చేసిన విషయం ఏపీ ప్రజలకు అర్థం కాదా? కేవలం సర్కార్ యొక్క నిధులు పంచి ఓట్లు కొనుక్కునేటువంటి పరిస్థితి వారి పర్మనెంట్. శ్రీనివాస్ గారు నేను అడుగుతున్నది ఏంటంటే, శ్రీనివాస్ గారు నేను అడుగుతున్నది ఏంటంటే, బీఆర్ఎస్ ఇంపాక్ట్ ఏపీలో ఎలా ఉంటుంది? ఎందుకంటే తెలుగుదేశం ఒక ఆరోపణ చేస్తుంది, తెలుగుదేశం ఒక ఆరోపణ చేస్తుంది జగన్ కి బెనిఫిట్ చేయడం కోసమే ఆయన ఎత్తుగడ వేశారు అందుకనే వస్తున్నారు అని చెప్పేసి. అది ఇంకా 4 రోజులైతే బయటకు వస్తారు డెఫినెట్ గా. ఎవరిని బెనిఫిట్ చేయడానిక, ఆయన స్వార్థం కోసమా, లేకుంటే సెంట్రల్ ఎలక్షన్ లో బ్లాక్ మెయిల్ చేయడానికి ఏదైనా ప్రయత్నమా? ఆ సెంట్రల్ బీజేపీని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించే స్థితి లేనే లేదు. ఏ క్వశ్చన్ అవసరమే ఉండదు. భారతీయ జనతా పార్టీ అంత స్ట్రాంగ్ రూట్స్ తయారైపోయినాయి. గత 8-9 సంవత్సరాలుగా ఈ దేశమంతా ప్రజలు ఎక్కడైతే ఓట్లు లేవో అక్కడ కూడా బీజేపీకి ఓటు వేసేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత మీ బ్లాక్ మెయిల్ రాయకేలకు బీజేపీ భయపడదండి. చాలా ఇమాందారు వ్యవస్థ నడుపుతున్నాం, రామరాజ్య స్థాపన యొక్క దేశానికి మోదీ నాయకత్వం అందిస్తున్నామండి. కాబట్టి మనం వైసీపీ నేత ఓట్లు చీటు పొందిన రాయకేలు ఇక్కడ కేసీఆర్ గారిని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. శ్రీనివాస్ గారు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా.